మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. తండ్రి, మీరిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి తండ్రి, మరి మీ అమూల్యమైన సంగతులు మరి తమ్ముడు ద్వారా మీరు ఇంతవరకు వినిపించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మరి మీ బిడ్డలుగా మేము మరికొన్ని మాటలు ధ్యానించుచుండగా తండ్రి, మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు మా మనోనేతరాలు వెలిగించమని, చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని, యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వరలారా, ఉదయం ఒక ఇల్లాలి గురించి మనం నేర్చుకున్నాం. జ్ఞానవంతురాలైన ఇల్లాలు ఎలా ఉంటుంది అన్నటువంటి లోతైనటువంటి సందర్భాలను మనం ధ్యానించాం. ఒక భాగాన్ని విడిచిపెట్టాం. ఎవరిని విడిచిపెట్టాం? మూడు రాలైన ఇల్లాలు అనే అంశాన్ని కూడా మరి కొద్ది నిమిషాలలోని కొన్ని మాటలు బైబిల్లోంచి చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. ప్రియమైన వారలారా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చూద్దండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎలా ఇల్లు కట్టిందో, తన ఇంటిని పడిపోయినటువంటి, తన జీవితంలో చీకటమైపోయినటువంటి, తన బ్రతుకులు ఎలా నిలబెట్టుకుందో ఉదయం చూసాం. రెండవ భాగానికి వస్తే మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఓడబెరకటం అంటే ఏంటమ్మా? ఒక్కొక్కటి కూల్చేయటం, ఒక్కొక్కటి కుటుంబాన్ని పతనమయ్యే పరిస్థితికి తీసుకురావటమే ఓడబెరకటం అంటే. చేతులతో అనే మాట ఎందుకు రాయబడింది అంటే, చేతులు అనేవి కామన్గా క్రియలకు, పనులకు సూచనగా చెబుతూ ఉంటారు. అంటే తన చేతలతో, తన పనులతో, తన క్రియలతో మూడు రాళ్ళు తన ఇంటిని ఓడబెరుకుతుందంటండి. ఓడబెరుకుతుందంట. మరి ఈ మూడు రాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? మన మధ్యలో మూడు రాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? ఏమా, మన మధ్యలో ఎవరైనా మూడు రాళ్ళు ఉన్నారా, మూర్ఖురాళ్ళు ఉన్నారా? అంటే ఈ మూడు రాళ్ళు ఎలా ఉంటారు అంటే, నేను పట్టిన కుందేలుకి మూడు కాళ్ళని ఒకసారి చెప్పాను అంటే, నువ్వు నా ముందు నాలుగని లెక్క పెట్టినా కూడా ఒప్పుకోనటువంటి దరిద్రురాలే ఈ మూడు రాళ్ళు. ప్రసంగి గ్రంథము, అదే సామెతల్లో కూడా ఒక మాట చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తే, 12వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ప్రియమైన వారలారా, 15-16 వచనాలు ఎలా ఉంటుందంటమ్మా? మూడుని మార్గము. పురుషులలో కూడా మూడులు ఉంటారు, స్త్రీలలో కూడా మూడులు ఉంటారు, మూర్ఖులు. ఈ మూర్ఖులు తాము చేసే పని ఇది సరిగ్గా కరెక్టు, ఇదే కరెక్టు అని అనుకుంటారు. అది తప్పైనా రైట్ అయినా సరే అని అనుకుంటారంట. ఏమంటున్నారు? మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము కలవాడు ఆలోచనను అంగీకరించును. ఎవరైనా సలహా చెబితే బాగుపడాలనుకున్న వారు సలహా తీసుకుంటారు. ఈ మూర్ఖులు ఏం చేస్తారో తెలుసా? నువ్వేం సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు, నేను చెప్పేదే రైటు, నాకు నేను అనుకున్నదే కరెక్టు అని తమ్మును తామే సమర్థించుకుంటారు. నెక్స్ట్ ఏమంటున్నారు? ఇంకా మూడు కోపపడినది నిమిషంలోనే, ఆ కోపం చూడటంతోనే ఈడు పక్కాగా మూర్ఖుడు, ఇదిగో ఇది ఈమె పక్కాగా మూర్ఖురాలు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఈ మూడు రాలైనటువంటి స్త్రీలు, ముఖ్యంగా ఒక స్త్రీ మూడు రాలైపోతే తన కుటుంబం ఎలా పడిపోతుందో మీకు ఒక వ్యక్తిని బైబిల్లో నుండి చూపిస్తానండి. ఇప్పుడు ఒక వ్యక్తిని, తన కుటుంబాన్ని, తన స్థితిని పతనా స్థితికి దిగదార్చుకొని, తన కుటుంబంలో భర్తను, పిల్లలను, చివరికి తన ప్రాణాన్ని, తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని, సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక మూర్ఖురాలు బైబిల్లో ఉంది. ఆ మూర్ఖురాలు అసలు ఎవరికి పుట్టింది? ఆ మూర్ఖురాలు ఎలాంటి ఉన్నతమైన స్థితిలో పుట్టింది? దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు అని జాగ్రత్తగా చూస్తే, రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29 నుండి చూద్దామండి.
యోధారాజైన ఆసాయేలు బడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇజ్రాయేలు వారికి రాజై సోమ్రోనులో ఇజ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలినో ఒక రాజుగారు కనపడుతున్నారండి. రాజుగారు కనపడుతున్నారు. ఈ రాజుగారు సాక్షాత్తు దేవుని పిల్లలను పరిపాలించేటటువంటి ఒక గొప్ప రాజు. గొప్ప అవకాశం దేవుడిచ్చాడు ఈ కుటుంబంలోని ఇతనికి. ఇతను ఏం చేశాడంటే, ఇతను ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనమును చేసెను. ఒక రాజు చెడిపోయాడా? రాజు దేకంగా దేవుని ఎదుట చెడిపోయాడా? చెడిపోవటానికి ప్రధానమైన కారణం బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? ప్రధానమైన కారణం స్వయంగా తాను వివాహమాడి పెళ్లి చేసుకున్న తన భార్య వలనే అని రాయబడిందండి. ఇంత దుర్మార్గుడు ఎందుకయ్యాడు ఇతను అని అంటే, దేవుడు చెబుతున్నటువంటి మాట కేవలం తన భార్య వలనే ఎలా అయిపోయాడు, తన భార్య ప్రేరణ వలన కుటుంబం పతనాస్థితికి దారిపోయింది అని రాశాడండి. ఇంతకు అమ్మగారి పేరేం పేరు? ఏమా ఇంతకు అమ్మగారి పేరేం పేరంట? నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని, ఎవరిని పెళ్లి చేసుకున్నారంటమ్మా? అమ్మగారి పేరు యెజెబెలు. అమ్మగారి పేరేం పేరు? యెజెబెలు. ఎవరి అమ్మగారు? మరొక రాజుగారికి కూతురు. ఒక రాజుగారికి కూతురు, మరొక రాజుగారికి భార్య. ఉన్నతమైన కుటుంబంలో పుట్టిందా, ఉన్నతమైన కుటుంబంలో పుట్టలేదా? మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టింది. దేవుడు ఎంతో గొప్ప అవకాశం ఇచ్చేశాడు ఆమెకు. తండ్రి ఎత్బయేలు, అతను ఒక రాజు. భర్త ఆహాబు, ఇతను మరొక రాజు. ఇదిగో ఒక రాజ కుటుంబంలో యువరాణిగా పుట్టినటువంటి ఏమ మరొక రాజు భార్యగా ఒక మహాసామ్రాజ్యానికి మహారాణిగా పట్టాభిషేకం పొంది దేవుని ప్రజలను పరిపాలించే ఆ స్థితికి వచ్చింది. ఏమొక అన్యురాలైన కుటుంబాలను నిలబెట్టుకోవాలి. దేవునిలోకి వచ్చిన వారైనా సరే, దేవునిలోని వచ్చిన తర్వాత అయినా సరే, ఖచ్చితంగా ఇచ్చినటువంటి కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. ఉదయం చూసాం మనం, ఒక అన్యురాలైనటువంటి రూతు తన పేరు మీద జీవ గ్రంథమైన ఈ బైబిల్లో ఒక గ్రంథాన్ని తన పేరు మీద దేవుడు రాసేలా చేసింది అంటే, ఆమె తన హృదయంలో తన పరిశుద్ధతలో దేవుణ్ణి ఎంతగా మెప్పించిందో ఆలోచించండి ప్రియమైన వారు. ఒక అన్యురాలి పేరు మీద బైబుల్ అనే ఈ మహాజ్ఞాన గ్రంథంలో ఒక గ్రంథమే ఉందంటే ఆమె క్యారెక్టర్ ఎంత గొప్పదే అని మనం ఉదయం చూసామండి. ఇప్పుడు మరొక అన్యురాలకు ఎవరితో పెళ్ళైపోయింది? దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకు రాజు. ఏకంగా దేవుని ఎరిగిన వాడు ఇతను, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎరిగినవాడు, దేవుని మనసు ఎరిగినటువంటి ఇతను. ఇదిగో దేవుని యొక్క కుమారుడైనటువంటి ఆహాబును వివాహం చేసుకున్నది. కానీ ఆమె అడుగు పెట్టడమే అమ్మగారు ఏమన్నదో తెలుసా? నేను నమ్మే దేవత బయలు. ఎవరంటే ఏమి నమ్మే దేవత? బయలు. నా దేవతకు ఒక విగ్రహ స్తంభం కావాలి, నా దేవతకు ఒక గుడి కావాలి. ఆ గుడి కడతావా, నువ్వు సస్తావా? ఏమంటే భార్య అడిగిన తర్వాత కట్టకుండా ఉంటాడు ఎవడైనా? ఎవరు? భార్య అడిగితే ఊరుకుంటాడా? అమ్మ అడిగితేనైనా సరే, అమ్మ ఈ నెల కుదరదు అని అంటాడేమో, కానీ భార్య అడిగిన తర్వాత ఈ నెల కుదరదు అంటే అమ్మగారు ఊరుకుంటుందా ఊరుకోదు. పీకి పాకం పట్టేదు. ఇప్పుడు మనోని పట్టేసింది, ఒక దెయ్యంలా పట్టేసింది. రావటమే విగ్రహ స్తంభాలను కట్టించింది. పాపం అనేది ఎంత దారుణమైన స్టేజ్కి వెళ్ళిపోయింది అని అంటే, జీవం కలిగిన దేవుని యొక్క ఉన్నతమైన స్థలములలో ఆ ఉన్నతమైన స్థలాలన్నింటినీ పడగొట్టించి అక్కడ బయలు విగ్రహాలను కొలిపించి, ఆ బయలు విగ్రహాలను ఈ దేశంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు అనే వాళ్ళందరూ ఈ దేవతకు మొక్కాల్సిందే అని అన్నదండి. దేవుడు అక్కడ జరుగుతున్న ఈ అరాచకాన్ని, ఈ పాప స్థితిని దేవుడు కళ్ళారా చూశాడు. చాలా బాధపడ్డాడు దేవుడు. ఈ మూర్ఖురాలైనటువంటి, ఈ మూడురాలైన యెజెబెలు చేస్తున్న క్రియలను బట్టి వెంటనే ఒక ప్రవక్తను పిలిచాడు. ఆ ప్రవక్త మీ అందరికీ తెలుసు, ఏలియా గారు. నైనా ఏలియా, నువ్వెళ్ళు, వాళ్ళు చేస్తున్నది తప్పు. వాళ్ళు నా క్రియలకు అడ్డుగా బ్రతుకుతున్నారు, నా పిల్లలను పాపానికి ప్రేరేపిస్తున్నారు. వారికి పోయి ఒక్కసారి వార్నింగ్ ఇచ్చిరపో అని అన్నాడు.
అప్పుడు వెంటనే వార్నింగ్, ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి. 17వ అధ్యాయము 1వ వచనం, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం, అంతటి గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా ఆహాబును వద్దకు వచ్చి, యవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడండి. ఎవరు ప్రకటించారంటమ్మా? ఏలియా గారు ప్రకటించారు. ఏలియా గారు ప్రకటించిన సంగతి రాజుగా ఆహాబు వింటాడా వినడా? ఆహాబు గారు ఖచ్చితంగా వినాలి. కేవలం అతనికి చెప్పడానికి కోసమే దేవుడు ముఖ్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు. భర్తకి విన్నాడు, మరి మహారాణి అయినటువంటి యజబేలు వింటదా వినదా? ఏమి కూడా వినాలి. ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటిది? ఇదిగో నేను యవని సన్నిధిని నిలవబడి ఉన్నానో ఈ సంవత్సరములలో 3.5 సంవత్సరాలండి. ఒక్క మాట పవర్, ఒక దేవుని సేవకుడు నోట వచ్చినటువంటి మాట విలువ 3.5 సంవత్సరాలు. భయంకరమైన కష్టకాలం ఆ రోజు ఇజ్రాయేలీలు చేస్తున్న పాపమును బట్టి వచ్చిందండి. 3.5 సంవత్సరాలు మంచు కూడా పడలేదంట. ఎందుకు మంచు పడలేదు? మంచు ఎందుకు పడలేదు తెలుసా? మంచుతో పండే పంటలు కూడా ఉంటాయి. ఇక్కడ పొరపాటున ఏ పంట పండకూడదు. వీళ్ళకి కరువు రావాలి, వీళ్ళకి దేవుని శక్తి ఏంటో తెలియాలి, నా తట్టు తిరగాలి అని అనుకున్నాడండి దేవుడు. ఈ సంగతి యజబేలుకు తెలుసు. యజబేలు అప్పటికి అమ్మగారు ఏం చేస్తుందో తెలుసా? యజబేలు గారు, యజబేలు ఆల్రెడీ ఒక దేవత ఉంది ఆమెకి. ఆ దేవత బయలైతే ఆ బయలకు కూడా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు యెహోవా ప్రవక్త ఏలియా గారు, యెహోవా ప్రవక్త ఏలియా గారు, బయలకు కూడా ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు సుమారుగా 450 మంది ప్రవక్తలు అంటమ్మా. ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ప్రవక్తలు. అంతమంది ప్రవక్తలు ఉండి ఇప్పుడు అమ్మగారు ఏమనుకుంటుందో తెలుసా? నేనేమైనా తక్కువ తిన్నానా? ఈ దేవతకు నేనేమైనా తక్కువగా ఉన్నానా? నేను ఒక మహారాణిని, నన్ను ఈ స్థానంలో ఉంచింది, ఎన్నో గుడులు కట్టించాను, ఏ గుళ్ళో అడుగు పెట్టాలన్నా పెట్టగలను, ఏదైనా నేను చెప్పగలను, ఏదైనా శాసించగలను, కాబట్టి నేను ఒక ప్రవక్తనే అని అనుకుందండి. ఏమనుకుంది? నేను కూడా ఒక ప్రవక్త రాలిడే అని అనుకుంటుంది. ఎవరి ప్రవక్త? ఏమా, బయలుదేవతకు ప్రవక్త, యెహోవాకు కాదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఏమండి, కొత్త నిబంధనలో ఏమి గురించి ఎందుకు రాస్తున్నారో మనకు అర్థం కావాలి. కొత్త నిబంధనలో ఈ యెజబేలు అనే ఈ మూర్ఖురాలు గురించి మనకు ఎందుకు రాస్తున్నాడో బాగా అర్థం కావాలి. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉన్నారంటున్నాడు దేవుడు. 20 నుండి చదువుదాం. అయినను సంఘంలో ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని దేవుడు చెబుతున్నటువంటి మాట అండి. ఏమంటున్నారు? అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా? తాను ప్రవక్తిని, ఏమనుకుంటుందంటమ్మా యెజబేలు? తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని అన్నాడు. అంటే యెజబేలు ఏమని చెప్పుకుంటుంది? నేను ప్రవక్తనే, నేనేమైనా తక్కువ తిన్నానా ఏంటి? నేను ప్రవక్తనే అనుకుంటుంది. ఈమెతో పాటుగా ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? ఇంకా పురుషులు 450 మంది ప్రవక్తలు ఉన్నారు. 450 మంది ప్రవక్తలని భయంకరమైన కరువు కాలంలో వాళ్ళకు లోటు లేకుండా సమస్తము వీళ్ళకు పెడుతుంది. పెట్టడం తప్పు కాదు. వాళ్ళని పెట్టొద్దు అని అంటలేదు, వాళ్ళని పోషించొద్దు అని అంటలేదు. కానీ దేవుడి పక్షాన ఉన్నటువంటి యెహోవా జీవము కలిగిన దేవుని ప్రవక్తలను చంపడం దారుణం అండి. ఏమా, తాను నమ్మినటువంటి దేవతకు నీకు నచ్చిన చోట కొలుచుకో, నెత్తిని పెట్టుకొని ఊరెక్కో, నువ్వు ఏడన చావు. కానీ దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి దేవుని ప్రవక్తలను చంపుతుందంటండి. దేవుని ప్రవక్తలను చంపడం దారుణమా కాదా? ఆ మాట రాయబడింది చూడండి. ఆ మాట రాజుల మొదటి గ్రంథము, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం చూడండి అండి. 18వ అధ్యాయము 3వ వచనం, ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబేలును యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. యెహోవా ప్రవక్తలను యెజబేలు నిర్మూలం చేసేస్తుంది. యెహోవా ప్రవక్తను దేవుని నమ్మాను అని చెబితే చిరఛేదనం చేస్తుందండి. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి.
ఇది దేవుడు సహించేవాడు కాదు. ఆల్రెడీ ఆ ఏరియాలో విగ్రహారాధన జరుగుతుంటేనే దేవుడు సహించక భయంకరమైన కరువు కాలాన్ని ఆ రాజ్యంలో పెడితే, పైగా ఆమె ఒక ప్రవక్తిని అని అనుకుంటుంది. అనేక మంది 450 మంది బయలు ప్రవక్తలు, అష్టారోతు ప్రవక్తలు 400, కొన్ని వందల మంది ప్రవక్తలకు ఏ లోటు లేకుండా వాళ్ళను పోషిస్తూ ఉంది. అది కూడా మంచిదే, బాగుంది. కానీ దేవుని బిడ్డలను చంపడం దేవుడు ఊరుకునేవాడు కాడు. దేవుని బిడ్డలను చంపేస్తూ ఉందండి, భయంకరమైనటువంటి కరువు రాజ్యంలో తాళం వేస్తుంది. అప్పుడు ఏలియా చెప్పాడు, ఈ రాజ్యాలలోని మంచు కానీ వర్షం కానీ కురవదని చెప్పాడు. ఇప్పుడు ఏలియాకు ఆల్రెడీ దేవుడు ఆహారం సిద్ధం చేశాడు. మీకు తెలుసు ఎవరు తీసుకొచ్చారు ఆహారాన్ని? ఎవరు తీసుకొచ్చారమ్మా? కాకులు. ఎలాంటి ఆహారం? ఈరోజు మన ఏం మీసులు ఇక్కడ ఈరోజు మనం తిన్నది నాన్ వెజ్. ఆ రోజు ఏలియా గారికి దేవుడు ఏం పెట్టాడు? నాన్ వెజ్. ఎవరి ద్వారా పెట్టాడు? కాకుల ద్వారా పెట్టాడు. కాకుల ద్వారా మాంసపు మొక్క అంటేనే కాకి అసలు ఆ మొక్క తిన్నదాకా ఏరియాలోంచి పోదు. అలాంటి కాకి నోట్లోని మాంస మొక్క పెట్టి నోరు మూసుకొని ఇద్దేశకపోయి నా కుమారుడైన ఏలియాకి ఇచ్చి రపో అన్నాడు దేవుడు. అదే నీ నోట్లో పెడితే నువ్వేం చేస్తావు? ఏమా నీ నోట్లో పెడితే ఏం చేస్తావు? అటు ఇటు చూసేసి గుట్టక మనం మింగేసేసి, సారీ ప్రభా కంట్రోల్ చేసుకోలేకపోయినాను, ఇంకొక మొక్క మాత్రం పెట్టి చూడు, దాన్ని మాత్రం పొరపాటును అంటుకోను అంటాం. అందుకే నిన్ను నమ్మకుండా, మనుషులను నమ్మకుండా దేవుడు ఎవరికి ఇచ్చాడు? కాకైతేనే కొద్దిగా ఆ పనికి కరెక్ట్ అని అనుకున్నాడు. కాకులు కూడా మనకంటే దారుణమైనటువంటి ఇంప్రెషన్ కొట్టేస్తుంది దేవుడి దగ్గర. దేవుని పనిలో నమ్మకంగా కాకులు ఉంటనే కానీ మనకు మనం ఉండలేకపోతాను. అది మనం చాలా దారుణం. అది ఇక్కడ యజబెలు ఇంత భయంకరమైనటువంటి పాపస్థితిలోని దేవుని బిడ్డలను మాత్రం ఆయన కాపాడుతూనే ఉన్నారు. ఈ ఊర్లో ఒక్కడన్నా దేవుణ్ణి నమ్మినోడు లేడా? ఒక్కడు కూడా లేడండి. దేవుని నమ్మిన వారు ఏ ఒక్కరూ లేరు. ప్రవక్తలు ఎక్కడో ఉంటున్నారు. విశ్వాసులలో ఉన్నవాడు ఏ ఒక్కడో దేవుని కోసం బ్రతికేవాడు కాదా అంటే, దేవుని కోసం బ్రతికేవాడు కాదు. కాబట్టి ఏలియాను మరలా ఎక్కడో సీదోను దేశంలో ఉన్నటువంటి సారేపతు అని ఊరిలోని ఒక అన్యురాలైన ఒక విధవరాలు అక్కడ ఉంటుంది నాయన, ఆమెకున్న విశ్వాసం ఈ యూదులలో కానీ ఇజ్రాయేలీలో కానీ ఏ ఒక్కరికే లేదు. నాయన నువ్వు బెటర్ అక్కడికి పో అని అన్నాడు దేవుడు. ఎక్కడికి? సారేపతు అని ఊరిలోనికి అక్కడికి వెళ్ళు అని అన్నాడండి. అందుకోసమే భయంకరమైన కరువు వస్తుంది. ఈ రాజ్యంలోని కరువు విలయతాండం చేస్తుంది. ఈ మహారాణిగా ఉన్నటువంటి ఏమ మాత్రం వాళ్ళను మాత్రం పోషించడంలో ఏ లోటు లేకుండా చేస్తుంది. వాళ్ళు మాత్రం భజన, రోజు భజన చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు రావాల్సిన సొమ్ములు కొట్టేస్తూనే ఉన్నారు. వాళ్ళు దర్జాగా బ్రతుకుతూనే. ఇలాంటి పరిస్థితులలో 3.5 సంవత్సరాలు గడిచింది. ఏలియా గారు మరలా అక్కడికి వచ్చేశారు. దేవుని పక్షాన నిలవబడిన రోషం కలిగినటువంటి ప్రవక్త ఏలియా గారు నిలవబడి ఆయనకు చాలా రోషం వచ్చేసిందండి. ఎంతకాలం మీ బ్రతుకులు? 2 రోజులేమో యెహోవా అంటున్నారు, మరొక రోజేమో బయలు అని అంటున్నారు. ఎందుకురా ఈ బ్రతుకులు? ఒకవేళ యెహోవా దేవుడని మీ ఎదుట నమ్మకం చిక్కితే యెహోవాని నమ్మండి. లేదా బయలు అనేది కనుక మీకు నచ్చింది అనుకోండి, బయలు వైపు ఉండండి, ఎటో ఒక వైపు ఉండండి, అటు ఇటు మారటం ఏంటి అని ఆ రోజు మహారోషం కలిగిన వాడిగా వచ్చి ఆ 450 మంది ప్రవక్తలను పిలిచాడండి. ఎంతమంది అమ్మా? వాళ్ళందరిని పిలిచాడు. ఇదిగో ఒక ఛాలెంజ్, మీకు ఒక పోటీ, 2 ఎద్దులు పట్టకరండి, ఒకటేమో ఈ ప్రవక్తలకి, ఒకటేమో నాకు ఇవ్వండి. ఒకటి నాకు, ఒకటి 450 మంది ప్రవక్తలు ఉన్నారుగా. ఎవరు ప్రవక్తలు వీళ్ళు? బయలుదేవత ప్రవక్తలు. ఎవరి భక్తులు వీళ్ళు? అమ్మగారి భక్తులు వీళ్ళు. ఏ మాట బయటికి రావాలన్నా ఎవరు పర్మిషన్ రావాలి? ఫస్ట్ అమ్మగారి పర్మిషన్ రావాలి. అమ్మగారు ఎవరు? యజబెలు గారు. అమ్మగారి దగ్గర కాసులు నొక్కేయటంలోని 1 వీళ్ళు. అర్థమైందా? ఈరోజు కూడా చాలామంది ఉన్నారు, జేబులో 100 ఉంటుంది, 100 బయటికి రావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? 100 బయటికి రావాలంటే పట్టజాలన్నటువంటి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు మీ గుప్పిలు విప్పి బయటికి ఇప్పుడే తీసుకురానాలి నేను. నీకు ఆశీర్వాదం రాదు, నాకు ఆ పవరో లేదు, నీ 100 బయటికి రావాలంటే నేను ఈ మాట వాడక తప్పదు. అలా వద్దండి. ఎన్ని రోజులు ఉంటాయి ఈ సొమ్ములు? ఆశీర్వాదం అది కాదు, ఆశీర్వాదం అది కాదు. పరలోకానికి అర్హత సంపాదించడం ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం దేవుడిస్తాను అన్నారు. ఈరోజు ఆస్తులు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఈరోజు ఆరోగ్యం ఉంటుంది, ఇది రేపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు చూపించకూడదు. ప్రవక్తల బ్రతుకులలో కానివ్వండి, అపోస్తులుల బ్రతుకుల్లో కానీ ఆశ చూపించే బోధలు లేవు. ఈరోజు సమాజంలో ఆశ చూపించే బోధలు ఉండటం దేవుని కార్యాలకు చాలా నీచాతినీచంగా తయారైపోయింది ప్రియమైన వారలారా. దేవుని కార్యాలు చాలా దెబ్బతింటున్నాయండి. ఆ రోజు
దేవుని పక్షాన రోషము కలిగిన వాడిగా ఏలియా నిలవబడి 450 మంది ప్రవక్తలను పిలిచి, ఇదిగో ఈ ఎద్దును తీసుకోండి, 2 ముక్కలుగా కొట్టండి, మీరు కొన్ని కట్టెలు తీసుకోండి, కట్టెలను పేర్చండి, కట్టెలపైన ఈ మాంసాన్ని పెట్టండి, నేను అదే చేస్తాను, కట్టెలు తెస్తాను, కట్టెలపైన మాంసం పెడతాను, మీరు మీ దేవతకు ప్రార్థన చేయాలి, నేను నా దేవుడికి ప్రార్థన చేస్తాను, మీ దేవత కనుక మీ ప్రార్థన విని ఈ కట్టెలను ఈ మాంసమును ఇది గనక దహించి వేయబడిందా, అగ్గిపుల్ల మీరు గీయకూడదు, మీ ప్రార్థన ద్వారా దాన్ని మండించాలి, ఇప్పుడు అగ్గిపుల్ల గీయకూడదు, ప్రార్థన ద్వారా ఇది మండాలి, మాంసము కట్టెలు బూడదైపోవాలి, అంత అగ్ని రావాలి, నేను నా దేవుడికి ప్రార్థన చేస్తాను. ఈరోజు తేల్చేసుకుందాం, దేవుడు మీరో మీరు నమ్మే బయల, నేను కొలిసే నా దేవుడైనటువంటి యెహోవానా. అందరూ ఊరిలో ఉన్నటువంటి సమాజం మొత్తం వచ్చేసారు, ప్రవక్తలు 450 మంది ప్రవక్తలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కమాన్ తీసుకుంటారా మీరే అని అన్నాడు. ఎద్దును నరికారు, కట్టెల మీద పెట్టారు, మొదలు పెట్టారండి. ఏమంటున్నారు చూడండి ఒకసారి, పద్దెనిమిది 26, రాజుల మొదటి గ్రంథము 18:26 వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు ఏమంటున్నారు, ఏమంటే ఎట్టవరు అని అంటారా దేవుణ్ణి, బయలా అని అంటారా, మనం ఏమంటున్నాం, ఏసా అని అంటామా, మనం ఎప్పుడన్నా అనొచ్చా, మనం అసలు మనం తప్పు కదా అలా అనొచ్చా, ఏసయ్యా అని అంటాం, నా స్వామి అని అంటాం, మా ప్రభువా అని అంటాం, మనం అంత గౌరవంగా ఉందా మాట, యేసుక్రీస్తు ప్రభువుల వారా అని అంటాం, ఎంత గౌరవంగా ఉంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు నమ్మిన దేవతే, వీళ్ళు మళ్ళీ పైగా ప్రవక్తలు, ఏమంటున్నారు, బయలా, ఒరే బయలా, ఏడదొచ్చావరా, బయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరి, కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడు ఎవడనూ లేడు. బొమ్మలో ఎందుకుంటుందండి ఊపిరి, ఏమండి అసలు బొమ్మలోని, నువ్వు గంటలు నీ గొంతు అరిసిపోయి, నీ గొంతు అరిగిపోయిన దాకా నీకు సొమ్మసిల్లిపోయి నువ్వు దిమ్మ తిరిగి అక్కడ పడాల్సిందే తప్ప, బొమ్మ మాత్రం ఎప్పుడు చూసినా స్మైల్ ఇచ్చి అలానే ఉంటుంది, నీకెళ్ళి చూస్తుంది అనుకుంటావు, అందులోని దానికి కులుకు లేదు, దానికి పలుకు లేదు, దాని గురించి నీకెందుకు, వీళ్ళు తిరుగుతా ఉన్నారు బయలా అని ప్రార్థన చేశారు, ఏ ఒక్కడు కూడా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమున వద్ద గంతులు వేయ మొదలు పెట్టరి. ఏం పిలిస్తే పలకనోడు గంతులేస్తే పలుకుతాడా, ఏమా పిలిస్తే పలకనోడు గంతులేస్తే పలుకుతాడా, అసలు ఉంటే నువ్వు పిలిస్తే ఉంటే నువ్వు మామూలుగా పిలిచినా పలుకుతుడు, పిలవకపోయినా పలుకుతుడు, లేనోడిని ఎంతసేపు అయినా, సచ్చినోడిని ఎంతసేపు అని పిలుస్తూ, ఏమండి సచ్చినోడిని ఎంతసేపు అని పిలుస్తూ, ఇక్కడ బయలు కూడా సచ్చిన ఒక బొమ్మను పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారు, ఇంకా మధ్యాహ్నము కాగా ఏలియా అంటున్నారు, ఏలియా చాలా అసలు చాలా సంతోషపడుతుంది ఏలియా, నాకు తెలుసురా బిడ్డ, మీరు చేసే అన్ని నాటకాలు, మీరు ప్రజలని మభ్యపెట్టి దేవుని ప్రజలను ఇలా విగ్రహారాధన వైపుకు లాగారు, నాకు బాగా తెలుసు వాడి గురించి, బయలుగాడి గురించి అని. ఏమంటున్నాడు అతను ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయిస్తున్నాడేమో, వాడు ఒకళ్ళు మెడిటేషన్లో కూర్చున్నాడేమో, మీరు కేకలు వాడికైనా పట్టల్లే, వాడి చెవులల్లో పెట్టి కొద్దంటారే, వాడికైనా పట్టల్లే. నెక్స్ట్ దూరమునున్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ వాణిని లేపవలసి ఉన్నదేమో. దేవుడు నిద్రపోతడా, దేవుడికి ఎలాంటివి ఉంటాయా, ఏమా దేవుడు కునుకు నిద్ర లేనివాడు, మన కోసం ఆయన కునికితే కోటాను కోట్ల జీవితాలు మట్టి కలిసిపోతాయి. కునుకు నిద్ర లేనివాడు మన తండ్రి అయినటువంటి దేవుడు. కానీ ఆ దేవుణ్ణి విడిచి అక్కడున్నటువంటి బయలుకు కొలిస్తే రోషం కలిగినటువంటి వాని నోట వస్తున్నటువంటి మాటలు చాలా బాధపడిన తర్వాత అంటున్నాడండి ఈ మాటలు. ఏలియా చాలా బాధపడి ఈ మాటలు అంటున్నాడు. మొత్తం మీద ఎంతసేపు కొట్టుకున్న చివరికి వాళ్ళు కత్తులు పెట్టి ఒళ్ళంతా కూడా కోసేసుకున్నారు. కనీసం ఈ రక్తపు చుక్కను చూసైనా బయలా నీకు దండం పెడతామే, ఈ దరిద్రాలను నమ్ముకొని నీ పేరు చెప్పుకొని ఆమె దగ్గర చాలా నొక్కేసి నువ్వు ఇప్పుడు కనుక నువ్వు నోరు తెరవకపోతే మా పరువు బాధ్యత, ఈ అసలే మూర్ఖురాలు ఈ దరిద్రాలు, కొంపదీసి ఒకవేళ కోపం వచ్చింది అనుకో కత్తి తీసుకొచ్చి మమ్మల్ని నేర్పించి నేర్పించింది, బయలా ప్లీజ్. ఎంత అరిసిన సమాధానం వచ్చిందా,
ఉంటే వచ్చింది, అసలు లేని దగ్గర ఎక్కడ వచ్చింది? అరిసి 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 గొంతెండిపోయింది. ఇక చాలరా బాబా ఆగండి అని అన్నాడు. సాయంత్రం అయిపోయింది. ఉదయం నుండి వచ్చిన వాళ్ళందరూ ఆసక్తితో వస్తున్నారు. వాళ్ళు అన్నపానాలన్నీ మానేశారు. ప్రార్థనకు రమ్మంటే రారు, కానీ ఎలాంటి పోటీలకు రమ్మంటే మాత్రం చక్కగా వచ్చేస్తారు. వాళ్ళందరూ ఆసక్తితో చూస్తున్నారు. అప్పుడు మీరు ఆపండి, మీ సమయం అయిపోయింది, ఇక మీరు ఎంత అరిసినా కూడా వాడు రాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా చూడండి. మోకరించాడండి, మోకరించి, అయ్యా నువ్వే నిజమైన జీవం కలిగిన దేవుడివి అన్న సంగతి ఇక్కడున్న ప్రజలందరికీ తెలియబడాలి అని అంటే, నా కోసం ఈ కార్యాన్ని చేయి దేవా అని మొదలు పెడుతున్నాడండి. ఈయన ఆమెను అనకముందే ఆకాశంలో నుండి అగ్ని వచ్చింది. అప్పుడు దానికంటే ముందేం చేశాడో తెలుసా? ఏలియా గారు ఇంకొక ఛాలెంజ్ చేశాడు. కమాన్ ఇక్కడ రండి. కట్టెలన్నింటినీ చీల్చాడు, కట్టెల పైన మాంసం పెట్టాడు, కట్టెల కింద ఒక కాలువను త్రవ్వించాడు, ఒక కందకాన్ని త్రవ్వించాడు. మనోడు ఇంకా దేవుడి పవర్ ఏంటో ఇలా తెలియాలి. అరే నీళ్లు పట్టకరండి రా, ఎద్దు మాంసం మీద పోయండి, కట్టెలు తడుస్తున్నాయా? తడుస్తున్నాయా? మొత్తం పోయేసేసేయండి. ఒక రౌండ్ తడిసిండి అది. ఏమండి అసలు తడిసిన కట్టెలు ఎక్కడ కాలుతాయా? ఏమా తడిసిన కట్టెలు కాలుతాయా? ఏడగాలుతాయి. పెట్రోల్ పోతే కానీ కాలవు. అలానే పెట్రోల్ పోయకూడదు, అగ్గిపుల్ల గీయకూడదు. ఇప్పుడు ఒక రౌండ్ తడిపిండు, మళ్ళీ రెండోసారి పట్టకరండి రా, మళ్ళీ పోసారు, మూడోసారి పట్టకరండి రా. మూడు రౌండ్లు తడిచేసరికనే కింద తవ్వినటువంటి కాలువ మొత్తం నిండిపోయింది. కట్టెలు మాంసము ఆ ఏరియా అంతా కూడా నీళ్ల జలమలం అయిపోయిందండి. అసలు ఇక్కడ చూసేవాడు ఎవడన్నా ఇది మండుతుందని అనుకుంటాడా? అప్పుడు మోకరించి ప్రార్థన చేసిండండి. ప్రార్థన ముగియక మునిపే ఆకాశము నుండి అగ్ని వచ్చింది, ఈ నీళ్లతో సహా ఆవిరైపోయింది, మాంసము కట్టెలు సమస్తము బోడిదైపోయిందండి. అదే దేవుని పవర్. ఇలా జరిగిందండి. ఇలా జరగటమే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు చెబుతున్నారు సంకలు గుద్దుకొని, ఎవరు? దేవుని బిడ్డలు. ఏమని అంటున్నారు? యెహోవా నిజంగా జీవం కలిగిన దేవుడు. ఏ ముందు తెలియదా? ముందు తెలుసుగా. తెలిసిన తర్వాత ఎందుకు తప్పిపోతున్నావు? అలాంటి పరిస్థితుల్లో ఈ 450 మంది ప్రవక్తలను తీసుకుపోయాడు. కత్తి వాతమను ఒక్కొక్కడిని, మీ వలన సమాజం పాడైపోతుంది, దేవుని సమాజం మీ వలన పాడైపోతుంది, ఇదిగో మీరందరూ కూడా చచ్చిపోవలసిందే అనుకున్నాడు. అందరిని తెగ నరికేశాడండి ఏలియా. ఈ సంగతి రాజుగారికి తెలిసింది. అమ్మా ఎవరికి తెలిసింది? రాజుగారికి తెలిసింది. రాజుగారు ఎవలంటి వాడో తెలుసా? భార్య వెనక ఉండే భర్త ఈ భర్త. అర్థమైందా? భార్య వెనక ఉండే భర్త ఈ భర్త. భర్త డైరెక్ట్గా మాట్లాడే, ఒరే అమ్మో అని వెనక తిరిగేవాడు రకమార మాట్లాడు. అర్థమైందా? డేరు లేదు. రాజు మళ్ళీ భార్య మాటే శాసనం, నా మాటే శాసనం అంటదే ఈ మధ్య కామా. అర్థమవుతుందా? అలాంటిదన్నమాట. ఏమా అప్పుడు ఈయన పోయి ఏం చెప్పిండు చూడండి. 19వ అధ్యాయము 1వ వచనం. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. ఓరే దరిద్రుడా, అసలే అది మూర్ఖురాలు, అసలే మూర్ఖురాలు. ఆ మూర్ఖురాలుకు పోయి ఈ వార్త ఎందుకు చెప్పాడు? వీడు ఇంకొక పెద్ద మూర్ఖుడు. చూసారా? పోయి భార్యకి చెప్పేశాడు. ఏదని ఉంటే రాజుగా ఈయనకి పవర్ ఉంటుందిగా, నువ్వు ఎందుకు చంపావని అడగొచ్చు కదా. అడిగే డేరు లేదు. నా భార్యకి చెప్పకుండా చేస్తే ఆమె ఏమంటుందో. అక్కడికి వెళ్ళిపోయాడండి, చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు యెజెబెలు నిజంగా యెజెబెలుకు అసలు దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడంటే, అసలు ఏలియా ఏంటి, ఆయన ఒక మాట చెప్పగానే 3.5 సంవత్సరాలు ఇక్కడ వర్షం కురవలేదు, మంచు పడలేదు, నేను ఈ 3.5 సంవత్సరాల్లో నేను నమ్మిన దేవతకు ఎన్ని బలులు ఇచ్చాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని నైవేద్యాలు చేశాను, ఇన్నిచ్చినా కూడా వర్షం ఒక చుక్క వర్షం పడలేదే. ఏలియా ఒక మాట చెప్పగానే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిందంటే ఏలియా వెనక ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు ఎవరు, ఆ గొప్పవాడు ఎవరు అని దేవుని పాదాల దగ్గరకు రావలసిన ఎలిజబెల్ ఆ అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఇదిగో అబద్ధ ప్రవక్తలైనటువంటి బయలు ప్రవక్తలను సంహరించినప్పుడు ఆ విషయం ఇతనికి చెబితే అప్పుడు యెజెబెలు ఏమనుకోవాలో తెలుసా? ఇదిగో ఆ పందెంలో బయలు ఎందుకు మాట్లాడలేదు, ఆ బయలు ఎందుకు అగ్నిచేత ఆ మంటలను మండించలేదు, కనుక నిజమైన దేవుడు యెహోవాయే అని మరొకసారి అవకాశం దేవుడిచ్చాడండి. ఆ సంగతి ఆమెకు తెలిసింది. సంగతి తెలిసిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పినగా మన అమ్మగారు ఎలాంటిదని, తాను బట్టిన కుందేలకి 3 అంటే 3, మొదట్లో 3, చివరిలో 3, సచ్చేదాకా 3 అంటే 3. ఇది పెద్ద 3 రాలు కాబట్టి ఆయన పోయి ఏమంటుండో చూడండి. అక్కడ చెప్పగానే ఆమె ఏమంటుంది, చంపించిన సంగతి ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా.
యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపించను. ఏలియా దగ్గర కబురు పంపించేసింది. 450 మంది ఉదయం నుండి సాయంత్రం వరకు నా డబ్బా కొట్టే వాళ్ళందరిని చంపేస్తావా? ఇప్పుడు నాకు ఒక్కడు లేరు, నా చుట్టూ మహారాణి జై అనేవాడు ఒక్కడు లేడు, అందరిని చంపేసావా ఏలియా? ఎలాంటి వార్నింగ్ ఇస్తుంది? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. ఏమండి, ఇంతకుముందు చదివినాం కదా, మూర్ఖురాలు ఎవరి ఆలోచన విందంట, పట్టించుకోదు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మగారు చచ్చిపోవడానికి సిద్ధమైపోయింది. ఆమె అనుకున్నదే జరగాలి తప్ప పక్కనోడు చెప్పేది ఏది విందో, కళ్ళ ముందు జరిగేది ఏది నమ్మదో. అంతే అంతే, మూర్ఖురాలంటే ఇంతే ఉంటుంది. కుటుంబాన్ని ఒక్కసారి స్టార్ట్ చేసింది అనుకోండి, సీర కావాలి అని అంటే సీరియల్లో చూసిద్ది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడ కూర్చుంటారు వీళ్ళు? అమ్మా ఎక్కడ కూర్చుంటారు? ప్రార్థన కంటే అసలు అమ్మో గంటల తరబడి అమ్మో ఆయన వాయించేస్తాడండి అని అనుకుంటారు. అదే సీరియల్లోని వాళ్ళు కల్పించుకొని కల్పించుకొని ఏడ్చి ఏడ్చి ఇటు ఒకసారి అటు ఒకసారి వెనక నుంచి ఒకసారి ముందు నుంచి ఒకసారి రకరకాల యాంగిల్స్లో ఆమె ఏడుస్తూ ఉంటే ఏమక కన్నీళ్ళు ఆగవు ఇక్కడ. ఏమా ఆగుతాయా? ఆగవు. ఎందుకు? అసలు వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు యాక్ట్ చేస్తుంటే నిజంగా ఏదో జరిగిపోతున్నట్టు ఇంట్లో చూడటమే దరిద్రం. పల్లి పనిలోకి పోయి దీటి గురించి వదిన, రాత్రి మా ఏరియాలో కరెంటు పోయింది, రాత్రి ఏమైందో చెప్పవా? అబ్బా ఇలాంటి చూస్తే నీ కొంప నిలువు నారకపోతే ఏమైపోద్ది చెప్పు. సినిమాలు సీరియల్లేనండి, కుటుంబాలు పతనమైపోతామండి. ఒక కుటుంబాన్ని ఎన్ని విధాలుగా చెడగొట్టవచ్చు, ఒక కుటుంబాన్ని ఎన్ని విధాలుగా నాశనం చేయొచ్చు, అన్ని విధాలుగా సీరియల్లో చూపిస్తున్నారు. ప్రతిదానికి ఈళ్ళు ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. దేవుని గురించినటువంటి ఆలోచన కానీ దేవుని గురించినటువంటి తలంపు కానీ తమ హృదయాల్లో ఉండదు, ఉండనివ్వరు. కుటుంబంలో దేవుని వాక్యాన్ని పరిపాలన చేయనేరు. కనుక కుటుంబాలు ఇంకెలా నిలబడతాయి చెప్పండి? ఇదిగో మన పెద్ద తల్లి కనపడుతుంది ఇప్పుడు మనకి, మనకంటే ముందే పుట్టింది. దర్జాగా రాజుగా, రాజుగారి భార్యగా ఉండే అవకాశం దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అయినా కూడా అమ్మగారు మాత్రానికి ఆమె అనుకున్నదే నిజం కానీ ఇంకెవడ చెప్పింది నిజం అనుకోవటం లేదు. ఏలియా కబురు పంపించింది, ఏలియా 24 అవర్స్లో నిన్ను చంపేస్తా, 24 గంటలు కరెక్ట్గా ఇదే టైము. ఏలియా అంత పవర్ఫుల్ ప్రవక్త, అసలు యెజెబెలు అంత దరిద్రాలు లేదు. వామ్మో ఇది తలుసుకుంటే నన్ను ఎక్కడున్నా పట్టుకొని చంపేసిద్దని పరారైపోయిండండి దేవుని ప్రవక్త, పరారైపోయిండు. వేరే ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయి దేవుడితో మొరపెట్టి ఆయన అంటున్నాడు, అయ్యా ఇక నాకు చాలు, ఇక నేను చేయలేను, ఇక నన్ను చంపాలనుకుంటున్నారు, నన్ను చంపాలనుకుంటున్నారు, నన్ను ఈ ప్రాంతంలోంచి ఇక నేను ప్రవక్తగా పనిచేయలేను. యెజెబెల్ అనుకున్నది నన్ను చంపేస్తానన్నది అయ్యా. ఇక ఆ మూర్ఖురాలను ఎవరు కాపాడలేరు. ఇదిగో ఏమక తగ్గట్టుగా భర్త కూడా ఒకడు తయారైపోయాడు. వాడు నీ కుమారుడనే కానీ వాడికి ఏమాత్రం జ్ఞానం లేదు. దేవుడు చెప్పేశాడండి వెంటనే, ప్రవక్తగా ఇక నేను పనిచేయలేనయ్యా, నాకు బదులుగా మరొక ప్రవక్తను ఎవరినైనా ఉంటే దయచేసి పంపించు అని అన్నాడండి. అప్పుడు దేవుడు ముగ్గురికి పట్టాభిషేకం చేశాడండి. ఎవరికి? ముగ్గురికి. జరుగుతున్నటువంటి అక్రమం ఫైనల్ అయిపోయింది. దేవుడు టిక్ చేశాడు, ఇక యెజెబెలు టైం అయిపోయింది, లెక్క పూర్తయిపోయింది. యెజెబెలుకి ఇంకా అవకాశం ఇచ్చినా కూడా వేస్ట్ అనుకున్నాడు దేవుడు. ముగ్గురికి సిరియా దేశంలో కొత్త రాజును పెట్టు, అక్కడ ఉన్నటువంటి ఒక రాజుకు నువ్వు పట్టాభిషేకం చెయ్యి, పోయి అతన్ని అభిషేకం చెయ్యి. మొట్టమొదటి కత్తి సిరియా దేశపు రాజు, కొత్తగా నువ్వు అభిషేకించబోయే రాజు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి పాపాత్ములందరినీ మొట్టమొదటిగా అతని చేత చంపిస్తాను. ఒకవేళ అతని ఖడ్గం నుంచి తప్పించుకున్నారా, రెండవదిగా ఈ రాజ్యంలోని యెహూ అనేటటువంటి మరొక కొత్త రాజుని అహాబుకు బదులుగా, అహాబు కుమారుడికి బదులుగా ఇతనికి పట్టాభిషేకం చెయ్యి. ఇది రెండవ రాజు. ఒకవేళ వీళ్ళిద్దరు దాటి నుంచి తప్పించుకుంటే నీకంటే రోషం కలిగిన వాడు నాకు మరొక ప్రవక్త ఉన్నాడు, నా కుమారుడైన ఎలీషా, ఎలీషాకు పోయి ప్రవక్తగా అతన్ని అభిషేకం చెయ్యి. ఈ ముగ్గురు దాటి నుంచి ఎవడో తప్పించుకోలేడు, అందరిని సంహరిస్తాను, వెళ్ళిపో అని అన్నాడండి. వెళ్ళాడు, అందరికీ అభిషేకం చేశాడు. అయినా దుర్మార్గుణ్ణి చంపే ముందు దేవుడు మరలా అవకాశం ఇస్తాడండి. దుర్మార్గుణ్ణి మారటం కోసం ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మారాలని ఆయన ఎంతగానో తప్పిస్తూ ఉన్నాడు, మరొక అవకాశం ఇచ్చాడు. మరొక అవకాశం ఇచ్చేసి అక్కడ చూస్తూ ఉన్నప్పుడు 21వ అధ్యాయంలో చూడండి ఎంత మంచి మాట ఉందో.
రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం చూద్దామండి. మొదటి వచనం, ఈ సంగతులైన తరువాత యజ్రయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యజ్రయేలు వాడైన నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరకు ఆనుకొని ఉన్నది, కనుక అది నాకు కూర తోట కిమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను. రాజుగారు అంటండి, తన ద్రాక్ష తన నగరిని నగరికి ఆనుకొని ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోట, అది ఆ రాజ్యంలో ఉండే ఒక సామాన్యుడు, ఒక పేదవాడు. ఆ సామాన్యుడి పేరు నాబోతు. ఏం పేరు అతని పేరు? నాబోతు. నాబోతుకు ఒక చిన్న ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట రాజుగారి యొక్క నగరికి ఆనుకొని ఉంది. ఈ ద్రాక్ష తోటను రాజుగారు చూశారండి. రాజుగారు చూసి వెళ్ళి అతనిని పిలిపించి, ఇదిగో బాబు నాబోతు, నాకు ఈ తోట కావాలి, ఇస్తావా? నీకు ఎంత రేట్ అయినా ఇస్తాను అని అన్నాడు. నీకు కావాలనుకుంటే ఈ తోటకు బదులు ఇంకెక్కడైనా ఇస్తాను అని అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా ఏమనుకోవద్దు మహారాజా, మీరేమనుకోవద్దు, దయచేసి ఇది మా పిత్రార్జితం, మా తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి సెంటిమెంట్ ఇది, ప్లీజ్ నా సెంటిమెంట్ని కొంచెం గౌరవించండి అయ్యా అని అన్నాడు. తప్పేమనుందమ్మా? తప్పు అసలు ఏమాత్రం లేదు. ఇప్పుడు రాజుగారికి ఏమనాలి? ఓకేలే అలా నాబోతు, ఓకేలే నేను అర్థం చేసుకోగలుగుతులే, ఓకే క్యారీ ఆన్, ఏం పర్లేదులే అమ్మా, వెళ్ళిపో అని అనాల. గోటితో పోయేదా, గొడ్డల దాకా రావాలి, ఇది గోటితో పోయేది, ఒక మాటతో తేలిపోయేది. ఇది మనోడు మూతి ముడుచుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి ఎవరితో మాట్లాడటల్లా, తలుపు చకచక తలుపేసుకున్నాడు. తలుపేసుకున్న సంగతి కోపంగా ఉన్నాడన్న సంగతి ఎవరికి అర్థమైంది? భర్త అమ్మ ఎవరికి అర్థమైంది? భార్యకు అర్థమైపోద్ది. భార్య చూసింది, అయ్యగారు బాగా అలిగారు, మూతి ముడుచుకొని లోపల పోయి పడుకున్నాడు, ఎవరితో మాట్లాడటలేదు, అన్నం తింటలేదు. అప్పుడు వెంటనే అమ్మగారు పోయి అడిగింది, ఏంటండి అలా ఉన్నారు అని అడిగింది. అయ్యగారు ఏమంటున్నాడు, ఆ నాబోతున్నాడే, వాడు తోట మన నగరికి ఆనుకొని ఉంది, ఆ తోట అడిగాను, వాడు ఏమనన్నాడు, వాడు ఏమనన్నాడు, అందుకే నాకు ఇలా చాలా బాధగా ఉంది అని అన్నాడు. అనగానే అమ్మగారు ఏమన్నారు, ఇప్పుడు నిజంగా మీరు ఆ ప్లేస్లో ఉంటే మీరేమంటారమ్మా? ఏమండి పేదోడు మనకెందుకండి, మనకు చాలా దేవుడు చాలా తోటలు ఇచ్చాడు కదండి, మనకెందుకండి పేదోళ్ళది? అయినా సరే వాళ్ళు ఏదో సెంటిమెంట్ అంటున్నారు కదా, దాని గురించి ఎందుకండి? దయచేసి పోనీయండి, లేండండి ప్లీజ్, అన్నం తినండి, బిర్యానీ చేశానండి, చికెన్తో బిర్యానీ చేశానండి, ఒక ముద్ద తిన్నా రండి సంతోషంగా అని అంటారా అనరా? ఈ అమ్మగారు ఏమంటుంది తెలుసా, నువ్వు రాజువే లేకపోతే సేవకుడివే, నువ్వు రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతావు తెలుసా, వాడెవడో వాడి బాబు ఎవడో ఇవ్వనంటాడా, నువ్వు పోయి అన్నం తిను నేను చూసుకుంటాను అన్నది. ఏ నువ్వు చూసుకుంటావా, నువ్వు చూసుకుంటావా, ఎలా తయారైపోతుందో చూసారా, ఎలా తయారైపోతుందో. ఇంట్లోని భర్త గొడవబడి ఇంటికి వచ్చిన వెంటనే భార్య అనేది ఎవరైనా సరే ఏం చేయాలో తెలుసమ్మా? భార్యలో ఇక్కడ చాలామంది భార్యలు ఉన్నారు, మీరు అందరూ భర్త పొరపాటున ఎవరితోనైనా గొడవబడి ఇంటికి వస్తే ఏమండి, మీరు కొద్ది కూల్గా ఉండండి దయచేసి, ఏదైనా గొడవ అయితే తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకు ఆ కర్రలు లాగుతారు, ఆగండి అండి ప్లీజ్ అండి ఎందుకండి అని ఏ మంచి భార్య అయినా అంటది. భార్య భర్తను చూడటం ఏమో కర్రలాగింది అనుకోండి, ఎంత మంచి భార్యో, విశ్వాసురాలైన భార్య. అందుకే క్రైస్తవ సమాజంలోనే ఎక్కువ గొడవలండి, వాక్యాన్ని పేరు తింటారే కానీ తమ బ్రతుకులు ఎక్కడా పాటించరు. ఇదిగో ఒకప్పుడు యజబేలు రాజవంశంలో పుట్టి రాజుగారి కుమార్తెగా పుట్టి మరొక రాజుకు భార్య అయి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ సాక్షాత్తు దేవుడికే ఛాలెంజ్ ఇస్తుంది, రేపు ఈ టైంకి నేను చంపకపోతే దేవుడు ఏం చేసినా సరే చేయని అని అంటుంది. పైగా ఒక అమాయకుడు తన పొలమును ఇవ్వనందుకే అబద్ధ సాక్షులను ఇద్దరిని పిలిపించింది, అరే బాబు ఇటు రండి, ఇదిగో తీసుకో, నీకెంత కావాలో తీసుకో. వాడు ఊర్లోకి పోండి, యజ్రయేలు అనే ఊర్లోకి, అక్కడికి వెళ్ళి నాబోతు అనే వాడు అబద్ధం ఆడుతున్నాడని చెప్పండి. ఏంటి అబద్ధం? మొదటిది దేవుడిని దూషిస్తున్నాడు. వీళ్ళు ఒక పనికి మాలినోళ్ళు, డబ్బు కాసిపడి గడ్డి తినే రకం వీళ్ళు. అమ్మగారు డబ్బులు ఇచ్చిందని న్యాయాన్ని అన్యాయం వైపుకు త్రిప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళారు, అతన్ని పిలిచారు, అయ్యా పంచాయతీ పెట్టండి ఇక్కడ. పంచాయతీలో ఏంటో తెలుసా, ఈ నాబోతు మంచోడు కాదు, వీడు దేవుణ్ణి దూషించాడు, రెండవది దేవునికి ప్రతిగా ఉన్న మన రాజును దూషిస్తున్నాడు, కనుక ఇద్దరిని దూషించాడు, కనుక ఈ రాజ్యంలో బ్రతకటానికి అర్హుడు కాదు, రాళ్లతో కొట్టి చంపేయండి అని అన్నారండి. చంపేసేశారు, రాళ్లతో కొట్టారు, చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు, అమ్మా పని అంతా మ్యాటర్ అంతా అయిపోయిందా, చాలా థ్యాంక్స్ అండి, వెళ్దాం పదండి అని అనుకున్నారు. ఇద్దరు కలిసి దర్జాగా రథం మీద చకచక ఎక్కడికి వెళ్ళిపోయారు, నాబోతు ద్రాక్ష తోటలోనికి వెళ్ళారు. నాబోతు ద్రాక్ష తోట ఇంత అన్యాయం నడి ఊరిలో జరుగుతూ ఉంటే ఏ ఒక్కడో తప్పనలేదండి,
ఏ ఒక్కడు తప్పనలేదు కదా అని ఇది తప్పైపోకుండా ఉంటుందా? తప్పైపోకుండా ఉండదు. ఆయన పైనుండి చూశాడు, వెంటనే రోషం వచ్చేసింది, వెంటనే పిలిచాడు. మరలా ఎవరైతే పారిపోయారో, ఏ ప్రవక్త అయితే పారిపోయాడో ఆ ప్రవక్తను చిట్ట చివరి ఛాన్స్, వెళ్ళిరా పోనానా అని అన్నాడు. అతను బయటకు వచ్చి ఏం చెబుతున్నాడు చూడండి, 17వ వచనం, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము, అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. వీడు ద్రాక్ష తోటలో ఉన్నాడు. అక్రమంగా సంపాదించారు, అన్యాయంగా చంపించారు, ఒక నిరపరాధి రక్తాన్ని ఇదే నేలలో చిందించారు. ఒక అమాయకుడు రక్తం చిందింది, ఆ రక్తం నాకు మొరపెడుతుంది. దేవా నువ్వు ఉన్నావా? నువ్వుంటే నాకెందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? నిండు ప్రాణాలు అలా రక్తం నేల కాలిపోయింది. దేవుడు చాలా రోషంతో వచ్చాడండి, దేవుడు చాలా ఆగ్రహంతో వచ్చాడు. చిట్ట చివరి అవకాశం ఇక లేదు, అయిపోయింది. ఛాన్సులన్నీ అయిపోయినాయి. మారు మనసు పొందడానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా అన్ని అవకాశాలను ప్రక్కన పెట్టింది. పైగా ఇప్పుడు కోపం, ఈ కోపం మనుషుల మధ్య ఉన్నంత వరకు ఓకే, కానీ ఈ కోపం సాక్షాత్తు దేవుని దృష్టికి వెళ్ళిపోయింది. దేవుడు రంగంలో దిగాడు. ఇప్పుడు దేవుడు రంగంలో దిగి ఇప్పుడు ఎవరెవరిని చంపాలనుకుంటున్నాడు తెలుసా? ఇక పొరపాటున నీ ఇంట్లో ఏ ఒక్కడో బతకడో, నువ్వు కానీ నీ పిల్లలు కానీ నీ భర్త కానీ ఎవరు ఉండరు. ఆ మాట అంటున్నారు చూడండి, 19వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును. ఆహాబుకు వార్నింగ్ పడిపోయింది, చచ్చిపోతావు ఆహాబు. దేవుని యొక్క ఆజ్ఞలను లెక్క చేయలేదు భార్య భర్తలు ఇరువురు కూడా. మీరిరువురు ఒకరికొకరు తోడుగా ఉండి దేవుని మాటలకు లోబడాలని దేవుడు ఇంత అవకాశం ఇస్తే మీరు నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి మీ కుటుంబం పతనమైపోతుంది, పతనమైపోతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, 23వ వచనంలోని, 23, మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమున వద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. ఏమండి, రాణిగారిని కుక్కలు తినేస్తాయా? రాణిగారిని కుక్కలు తినేస్తాయా? ఎంత దారుణమైన పరిస్థితిలోకి దిగజారిపోయింది. ఆలోచించండి ప్రియమైన వారిలా, తాను చెప్పిందే శాసనం, తాను చేసిందే చట్టం అనుకుంటూ దేవుని ఆజ్ఞలను ధిక్కరించే ఏ కుటుంబంలో ఉన్న యజమానుడికైనా యజమానురాలికైనా ఇదే శిక్ష. కుక్కలు యెజెబెలును తినేస్తాయి. ఆహాబు రక్తాన్నైన కుక్కలు నాకుతాయేమో కానీ యెజెబెలును ఏం చేస్తాయంట? అమ్మగారు బిర్యానీలతో చక్కగా పెంచేసింది వాళ్ళు. అబ్బా ఎంత కమ్మగా ఉందో అమ్మగారు, ఎంత ఏ బిర్యానీలు తినదో కానీ ఎంత కమ్మగా ఉందో, కుక్కలు తినేస్తాయని అన్నాడు అని ఒక మాట చెబుతున్నాడండి దేవుడు. ఆ మాట ఏ భర్త గురించి, ఏ భార్య గురించి దేవుడు చెప్పకూడదు, కానీ ఆ భర్త గురించి చెబుతున్నాడండి దేవుడు. ఏమంటున్నాడు, పట్టణమందు సచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూమిలో సచ్చిన వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత ఎందుకు చెడిపోయాడంట భర్త? భర్త ఎందుకు చనిపోయాడు, ఎందుకు చెడిపోయాడంట మా దేవుని ఎదుట అని అంటే దేవుడు అంటున్నాడు, తన భార్య యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొని ఆహాబు వంటి వాడు ఏ ఒక్కడో లేడు అని అన్నాడండి. ఎంత దరిద్రుడు వీడు, భార్య మాట కోసం దేవుణ్ణి పక్కన పెట్టాడు, భార్య మాట కోసం దేవుణ్ణైనా విడిచిపెట్టాడు, ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. చివరికి దేవుడు చెప్పినట్టుగానే చంపేశారు ప్రియమైన, వీళ్ళిద్దరిని చంపేసిండు దేవుడు. కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలేదు, రాజ్యం పోయింది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, దాక్కుంది ఎక్కడో, గుర్రాలతో తొక్కించేశాడు, ఇంట్లో రక్తం గోడల మీదకు చిందింది. ఆ తర్వాత కుక్కలు లాక్కుపోయినాయి, చేతులు కాళ్ళు అంతా మొత్తం తినేసిన తర్వాత ఎంతైనా సరే ఆమె రాజుగారి కుమార్తె, మరొక రాజుగారి భార్య రాణిగారు కనుక ఆమెకు అంతిమ కార్యక్రమాలు చేద్దాం, ఒక్కసారి పోయి బాడీ చూసిరాడిరా అంటే కుక్కలు కనీసం ఒక ఇంచు కూడా మిగల్చకుండా కమ్మగా తినేసినాయి అంటండి, కమ్మగా తినేసినాయి. అచ్చులు తప్ప ఏమీలో ఏలియా ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం తన బ్రతుకులు నెరవేర్చాడు ప్రేమైన వారిలో. ప్రకటన గ్రంథంలో అందుకే ఏమంటున్నాడు చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం
వచనం చెప్పు బ్రదర్. 20-21 21 చదువుదాం. 21 మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని. తన కుటుంబాన్ని నిలబెట్టుకోవటానికి, తన ప్రాణాన్ని దక్కించుకోవటానికి, తన ఆస్తిని అనుభవించటానికి, తన ఆయుస్సును పెంచుకోవడానికి, మారు మనసు పొందటానికి నేను అనేక మారులు అవకాశం ఇచ్చాను యజబెలుకు. ఇచ్చారా? దేవుడు ఇవ్వలేదమ్మా, చాలా ఇచ్చాడండి. ఇచ్చినా కూడా మూర్ఖులు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోలేరండి. ఇక్కడ ఇన్ని గంటల తరబడి ఇంత ఎండగా ఉన్నా కూడా నిలబడి మీరు కూర్చోటానికి అంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడాలి అంటే మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పండి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అయినా కూడా కుటుంబాలు నిలబడాలి అనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీకు భోజనం పెట్టించి ఇంత ఖర్చు చేసి మీకు వినిపిస్తున్నారు ప్రియమైన వారు. ఈ మాటలు విని మరిచిపోయి ఒక యజబెలులా మీరు బ్రతికితే ఎలా చెప్పండి? కుటుంబం నిలువున పతనం అయిపోయిందండి. ఈరోజు భార్యలు కూడా ఇళ్లలో ఉన్నటువంటి ఇల్లాళ్ళు మూర్ఖులు. ఏదైనా సరే కావాలి అంటే కావాల్సిందే, తమ స్తోమతను ఆలోచించుకోరు, తమకున్నదా లేదా అనేది ఆలోచించుకోరు. పక్కింటోళ్ళు ఏదైనా కొన్నారు అని అంటే మన ఇంట్లో కావాల్సిందేనా? పక్కింటోళ్ళకి ఏది కావాలన్నా మనకు కావాల్సిందేనా? ఆమెకు ఉన్నది కొనుక్కున్నది, నువ్వెందుకు తక్కువగా అంచనా వేసుకుంటున్నావు? నువ్వెందుకు తక్కువగా అంచనా వేసుకుంటున్నావు? నీకు వచ్చింది ఏదో ఒక రోజున. అయినా సరే చీర కట్టినంత మాత్రాన ఆమె గొప్పదైపోద్దా? 10,000 చీర కట్టినంత మాత్రం గొప్పదైపోద్దా? లేకపోతే 10,000 చీర లేకపోతే మనం చిన్నవాళ్ళం అయిపోతామా? మనం అలా ఉండకూడదండి. మనం అలా ఉండకూడదు ప్రియమైన వారిలో. ధనాపేక్ష లేని వారే తృప్తిగా బ్రతకమన్నాడండి దేవుడు. తృప్తిగా బ్రతకండి, తృప్తిగా బ్రతక. ఒకరిని చూసి మన కుటుంబానికి శిక్ష పెట్టుకోవద్దమ్మా. ఒకరిని చూసి వాళ్ళకి అది ఉంది, నాకెందుకు లేదని అప్పులు పాలైపోయి, అప్పులు తీర్చలేక పరువు పోతుందని ఊపిరి విడిచే ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకరిని చూసి మీరు ప్రేరేపణ పొందొద్దు. మీ కుటుంబాలు నిలబడాలంటే దేవుని మాటలకు మీరు లోబడాలి ప్రియమైన వారలారా. పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదంటండి. నక్క ఒకరోజు పులిని చూసిందంట, దాని రంగు దీని రంగు రెండు సేమ్ ఉన్నాయి. కరెక్ట్గా చూసి, ఓ పులి ఇంతేనా, దానికి నాకు ఏం తేడా ఉందో, దాని రంగు అదే నా రంగు అదే, దానికి చిన్న చిన్న మేసాలే నాకు చిన్న చిన్న మేసాలే, దానికి ఒక తోకే నాకు ఒక తోకే, దానికి నాలుగు కాళ్ళే నాకు నాలుగు కాళ్ళే, మిగిలిందల్లా దానికి సారలే, ఆ సారలేక నాకు తక్కువైపోయినాయి. ఎర్రగ సువ కలిసిందంట, ఎర్రగ సువ కాల్చేసి అంటించేసుకుంది సార కోసం. ఏమైపోద్ది చెప్పండి? అరవలేక చచ్చిపోయిందంట. అట్టుంటుంది. మీ కుటుంబాలని మీరు పతనం చేసుకోవద్దు. మీరు నిలబడండి ప్రియమైన వారలు, మీరు నిలబడండి. మీరు దేవుని ఎదుట మోకరించండి. దేవుని కోసం మీరు బ్రతిమలాడండి. మీ కుటుంబాలను నిలబెట్టే బాధ్యత మిమ్మల్ని నమ్మాడు సాటి అయిన సహాయం అని అన్నాడండి మిమ్మల్ని. పడిపోయే పురుషుడిని నిలబెట్టడానికి సాటి అయిన సహాయం అని దేవుడి చేత నిర్ణయించబడినటువంటి జన్మ మీది. నిలబడాలి మీరు, మీరు నిలబడాలి. మీ కుటుంబాలను నిలబెట్టుకోవాలి, మీ బిడ్డలను కాపాడుకోవాలి. వాక్యం అనేది గృహంలో పరిపాలన జరగాలి, దేవునికి ఉన్నతమైన స్థానం ఇవ్వాలి. అలా గనక నిలబడితే, కుటుంబాలు నిలబడితే దేవుని సంకల్పం కూడా చక్కగా నెరవేరుతుంది. దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి మనం స్వతంత్రించుకుంటాం. అలాంటి ధన్యత మరి ఇక్కడ విన్నటువంటి చెల్లెల్లో, అక్కలో, అమ్మలో, అందరి కుటుంబాల్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎవరైనా సరే నా మాటలకు బాధపడి ఉంటే దయతో క్షమించండి. మా ఇంటెన్షన్ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీ కుటుంబాలు నిలబడాలని, మీ కుటుంబాలు దేవుణ్ణిలో వర్ధిల్లాలని, ఆ మన కుటుంబాల కోసమే ఆ ప్రభు రక్తం కార్చాడని మీకు జ్ఞాపకం చేయటం కోసమే. మేము ఏమైనా పొరపాటును గనక, కొన్ని బాధాకరమైన మాటలు గనక వాడుంటే మమ్మల్ని క్షమించండి. మీ కుటుంబాలు దేవుని అందు వర్ధిల్లాలని కోరుకుంటూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు తండ్రి. మాకు తండ్రి జన్మనిచ్చారు, కుటుంబాన్నిచ్చారు, బిడ్డలనిచ్చారు, బ్రతకటానికి ఇల్లునిచ్చారు, సమస్తాన్ని ఇచ్చారు తండ్రి. అయినా కూడా మీ మాటలను మాత్రం లెక్క చేయకుండా లోకంలోకి వెళుతున్నటువంటి మీ బిడ్డలను తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చినటువంటి అవకాశాలు అన్నీ కూడా అయిపోయినా కూడా తండ్రి దయచేసి మరొక్కసారి వారికి అవకాశాలు ఇవ్వండి తండ్రి. తమ పాపాలను ఒప్పుకుంటూ తమ కుటుంబాలను నిలబెట్టుకోవటంలో తండ్రి మరి బిడ్డలు మీ జ్ఞానం చొప్పున తండ్రి బ్రతకడానికి తండ్రి సహాయాన్ని దయచేయండి. కుటుంబంలో ఉన్న యజమానులు, యజమానురాళ్ళు మీ మాటలకు లోబడి మిమ్మల్ని స్వీకరించి మిమ్మల్ని తండ్రి కుటుంబంలో అధిపతిగా ఉంచుకొని తండ్రి కుటుంబాలను మీ అందు కట్టబడేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. విన్నటువంటి మాటలు మా జీవితాల్లో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్టి ధన్యతను మా అందరికీ ఇవ్వమని, మీ చిత్తమైతే మరొక్కసారి మీ మాటలు ధ్యానించుకునే అవకాశం మీరిస్తారని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.